హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లవి వండీళ్ళు ఈరోజు డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ ఎలా తయారు చేయాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా డ్రాగన్ ఫ్రూట్ని తీసుకొని ఇలా సైడ్స్ కట్ చేసుకోవాలండి ఇలా రెండు వైపులా కట్ చేసుకొని దీన్ని మధ్యలోకి కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉప్పలుగా కట్ చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి ఇలా చిన్న చిన్న ఉప్పలుగా కట్ చేసుకొని వీటిని చేతితో స్లోగా ఇలా తీసుకుంటే వచ్చేస్తుందండి చాలా ఈజీగా వచ్చేస్తుంది వీటిని పైన తొక్క తీసేసి సన్న సన్న పీసెస్లా కట్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ పైన తోలు తీసేసి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోనికి కట్ చేసుకున్న ఫ్రూట్ ముక్కలు వేసుకోవాలి ఇందులోనే టేస్ట్కు సరిపడినంత షుగర్ వేసుకోండి ఈ ఫ్రూట్ అనేది కొద్దిగా చప్పగా పుల్లపుల్లగా ఉంటుందండి కాబట్టి స్వీట్ అనేది ఎక్కువనే పడుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక సర్వింగ్ గ్లాస్లోకి తీసుకోవాలండి చాలా టేస్టీగా హెల్తీగా డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఫ్రూట్తో కొద్దిగా డెకరేట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్